వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటెల్ ఫ్యామిలీ మైక్రో ప్రాసెసర్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, నేను మైక్రో అని సింబల్ వేశానండి. మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే, మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ సెమీ కండక్టర్ డివైస్. ఇట్ సింపుల్లీ కాల్డ్ యాజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మైక్రో ప్రాసెసర్ని సింపుల్గా ఏమని పిలుస్తామంటే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని మీరు మైక్రో ప్రాసెసర్ అంటారు. ఓకే, దిస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉంటాయి, ALU, రిజిస్టర్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. ఇంకా మీకు సింపుల్గా మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటంటే, ఇది ఇస్ ద ఐసి. ఓకేనా, మైక్రో ప్రాసెసర్ అనేది ఒక ఐసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఈ ఐసి వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఎక్స్టర్నల్గా కనెక్షన్స్ అవన్నీ ఎక్కువ అవుతాయి, పవర్ కన్జప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఐసీలో ఏంటంటే, మీకు కాస్ట్, ఎక్స్టర్నల్ కనెక్షన్స్ అనేవి ఏమి ఎక్కువ ఉండవు, అలానే కాస్ట్ తక్కువ ఉంటుంది, పవర్ కన్జప్షన్ తక్కువ ఉంటుంది. ఓకేనండి, దిస్ ఇస్ ద మైక్రో ప్రాసెసర్. మనం ఈ వీడియోలో ఏమని చెప్పాను, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటెల్ ఫ్యామిలీ మైక్రో ప్రాసెసర్ గురించి చూద్దాం. ఇంటెల్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇంటెల్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. ఈ ఇంటెల్ వాళ్ళు డిఫరెంట్ మైక్రో ప్రాసెసర్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ మైక్రో ప్రాసెసర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రాసెసర్ ఏంటంటే ఇంటెల్ 4004. ఓకేనా, ఫస్ట్ ప్రాసెసర్ ఇంటెల్ 4004. ఇది మీకు ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్. ఓకే, దిస్ ఇంటెల్ 4004 ఈజ్ ద ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్ డెవలప్డ్ బై ఇంటెల్ వాళ్ళు. ఏ ఇయర్లో అంటే 1971. ఇంటెల్ 4004 ఈజ్ ద ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటెల్ ఇన్ ద ఇయర్ 1971. ఓకేనా, ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఎంత క్లాక్ స్పీడ్తో వర్క్ అవుతుంది ఆర్ రన్ అవుతుంది అంటే, క్లాక్ స్పీడ్ ఎంత, క్లాక్ స్పీడ్తో మీకు వర్క్ అవుతుందంటే 740 kHz. ఈ ఇంటెల్ 4004 మైక్రో ప్రాసెసర్ రన్స్ విత్ క్లాక్ స్పీడ్ 740 kHz. దిస్ ఇంటెల్ 4004 మైక్రో ప్రాసెసర్ కంటైన్స్ 2300 transistors అండ్ ఇట్ ఎగ్జిక్యూట్స్. ఈ మైక్రోప్రాసెసర్ అనేది ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు పర్ సెకండ్ అంటే 60,000 ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఎంతండి, పర్ సెకండ్కి వచ్చి, ఓకే, 60,000 ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయగలదు. ఓకేనా, ఇది 4-bit ప్రాసెసర్ కాబట్టి ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ 4 bits ఎట్ ఎ టైం. ఒక 4 bits డేటాను మాత్రమే ఎట్ ఎ టైం ట్రాన్స్ఫర్ చేయగలదు. అలానే ఈ మ్యాక్సిమం అడ్రస్బుల్ మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీ ఎంత వచ్చి ఉంటుందంటే 640 bytes ఉంటుంది. 640 bytes, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఇంటెల్ 4004 ఈజ్ ద ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్. ఫస్ట్ 4-bit మైక్రో ప్రాసెసర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటెల్ ఇన్ ద ఇయర్ 1971. దిస్ ప్రాసెసర్ రన్స్ విత్ క్లాక్ స్పీడ్ 740 kHz అండ్ ఇట్ కంటైన్స్, ఇట్ మీన్స్ ఇంటెల్ 4004 మైక్రో ప్రాసెసర్ ఇట్ కంటైన్స్ 2300 transistors అండ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ 60,000 instructions per second. 60,000 instructions per second. ద మెమరీ అడ్రస్ స్పేస్ ఎంత ఉంటుందంటే, మెమరీ అడ్రస్ వచ్చి 640 bytes వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్ ఇంటెల్ 8008. నెక్స్ట్ ప్రాసెసర్ ఇంటెల్ 8008. దిస్ ఈస్ ద 8-bit, ఫస్ట్ 8-bit మైక్రో ప్రాసెసర్. ఓకేనండి, ఇది 8-bit మైక్రో ప్రాసెసర్. ఇట్ రన్స్ విత్ క్లాక్ స్పీడ్ ఎంతంటే 500 kHz. 500 kHz క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది అండ్ ఇట్ కంటైన్స్ 3500 transistors. ఇట్ కంటైన్స్ 3500 transistors అండ్ ఇట్ కుడ్ ఎగ్జిక్యూట్ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 50,000 instructions ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇట్ ఎగ్జిక్యూట్ 50,000 instructions per second. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ ఏం చెప్పాను, 4004 60,000 instructions per second ఎగ్జిక్యూట్ చేయగలదు, బట్ ఇంటెల్ 8008 ఫిఫ్టీ థౌజండ్
ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయగలదు. ఓకేనా? నెక్స్ట్ మ్యాక్సిమం అడ్రస్సబుల్ మెమరీ ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం అడ్రస్సబుల్ మెమరీ వచ్చి 16 KB ఉంటుంది. ఇది 8-bit మైక్రోప్రాసెసర్ కాబట్టి ఎంత డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు? 8-bit డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలదు ఎట్ ఎ టైమ్. కమింగ్ టు ద ఇంటెల్ ఇంటెల్ 8080 ఈ ఇంటెల్ 8080 అనేది ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ 8008. దిస్ ఈజ్ ఇది కూడా మీకు 8-bit మైక్రోప్రాసెసరే. ఇంటెల్ 8080 ఇస్ ద 8-bit మైక్రోప్రాసెసర్. ఇంటెల్ 8008 1972లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఇంటెల్ 8080 1974లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయంటే 6000 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అలానే ఇది 10 times ఫాస్టర్ దాన్ 8008. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయగలదు అంటే 10 times ఫాస్టర్ దాన్ 8008. అలానే ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 5 lakhs ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. 5 lakhs ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేయగలదు. దీని యొక్క అడ్రస్ మెమరీ ఎంతవరకు ఉంటుందంటే 64 KB. నెక్స్ట్ ఇంటెల్ 8085. ఇంటెల్ 8085 కూడా 8-bit మైక్రోప్రాసెసర్ అనండి. 8-bit మైక్రోప్రాసెసర్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారంటే 1976లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎంత డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు అంటే 8-bit డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎంత క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది అంటే బిట్వీన్ 3 MHz to 5 MHz. వరకు క్లాక్ స్పీడ్తో వర్క్ అవుతుంది. ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అంటే 6500 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 7,69,230 ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఎంత అడ్రస్ మెమరీ ఉంటుందంటే 64 KB. ఓకేనా? ఇంటెల్ 8080 కూడా అడ్రస్ మెమరీ ఎంత ఉంటుందంటే 64 KB. ఇంటెల్ 8085లో కూడా 64 KB ఉంటుంది. నెక్స్ట్ ఇంటెల్ 8086. ఇప్పుడు మనం ప్రజెంట్ నేర్చుకునేది ఏంటంటే ఇంటెల్ 8086. ఈ ఇంటెల్ 8086 వచ్చి 16-bit మైక్రోప్రాసెసర్. ఓకేనండి? ఇంటెల్ 8086 వచ్చి 16-bit మైక్రోప్రాసెసర్. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారంటే 1978లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మైక్రోప్రాసెసర్ అనేది ఎంత క్లాక్ స్పీడ్తో వర్క్ అవుతుంది అంటే 5 MHz, 8 MHz and 10 MHz. అంటే డిపెండింగ్ ఆన్ ద వర్షన్స్ని బట్టి మీకు ఈ ప్రాసెసర్ అనేది వర్క్ అవుతుంది. ఎన్ని ట్రాన్సిస్టర్స్ని కలిగి ఉంటుందంటే 29,000 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అలానే ఈ మైక్రోప్రాసెసర్ అనేది డేటా బస్ ఉంటుంది కదా, 16-bit డేటా బస్ ఉంటుంది. 20-bit ఏమో అడ్రస్ బస్. కానీ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అంటే 22,000 ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనండి? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మైక్రోప్రాసెసర్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ సెమీకండక్టర్ డివైస్ అట్ ఇట్ సింప్లీ కాల్డ్ యాజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ కంటెన్స్ ALU అండ్ రిజిస్టర్ యూనిట్, కంట్రోల్ యూనిట్. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ మైక్రోప్రాసెసర్ ఇంట్రడ్యూస్డ్ బై ఇంటెల్. దట్ మైక్రోప్రాసెసర్ ఇంటెల్ 4004.
ఇంటెల్ 4004 ఈజ్ ద 4 బిట్ ఫస్ట్ 4 బిట్ మైక్రో ప్రాసెసర్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1971. This processor runs with clock speed 740 kilohertz and it contains 2300 transistors, 60,000 instructions per second. Okay, it executes 60,000 instructions per second. The memory address is 640 bytes. Coming to the Intel 8008. Intel 8008 is the first 8-bit microprocessor. It is introduced in 1972. This processor runs with clock speed 500 kilohertz and it contains 3500 transistors and it executes 50,000 instructions per second. The memory address is 16 kilobytes. Coming to Intel 8080 is the 8-bit microprocessor. This processor introduced in the year 1974. It contains 6,000 transistors and 5 lakhs. It executes 5 lakhs instructions per second. The memory address space is 640 kilobytes. This 8080 is the improved version of 8008. It works is 10 times faster than Intel 8008. Next, coming to the 8085. 8085 microprocessor is also 8-bit microprocessor. It is introduced in 1976. This processor runs with clock speed between 3 MHz to 5 MHz. It contains 6,500 transistors and it executes 769,230 instructions. The memory space is 64 kilobytes. It has 8-bit data bus and 16-bit address bus. 8-bit data bus and 16-bit address bus. Next, coming to Intel 8086. Intel 8086 is the 16-bit microprocessor. This processor introduced in the year 1978. This processor runs with clock speed 5 MHz, 8 MHz and 10 MHz depend on the different versions. It contains 29,000 transistors. Next, it has 16-bit data bus and 20-bit address bus. It contains 22,000 instructions. Remaining microprocessors are the Intel 80386 and 80486. These are the 32-bit microprocessors. ఓకే, మీకు ఏంటంటే ఈ మనం ప్రజెంట్ నేర్చుకునేది 8086 మైక్రోప్రాసెసర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఇంతవరకు సరిపోతుంది. నేను ఇక్కడ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే పాజ్లో పెట్టుకుని నోట్స్ రాసుకోండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద మీకు కావాలి వీడియో అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.